తిరిగి బ్యాంకులకు చెల్లిస్తాం. ఈ లోపు మిత్తి ఏదన్న మీద పట్టి ఆ మిత్తిని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మా జర్నలిస్టులు అడిగే ప్రతి క్వశ్చన్ కూడా అది కేవలం జనాభిప్రాయం మాత్రమే. సర్కారు 100% పనులు చేశామని చెప్తోంది, సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దగ్గర నుంచి దళిత బంధు దగ్గర నుంచి అన్ని చోట్ల ప్రజాభిప్రాయం ఏంటంటే అది అర్హులకు అందడం లేదు, కేవలం అధికార పార్టీ అనుయాయులకే చెందుతున్నాయి, బడుగులు పేద ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వివక్ష గురవుతున్నారనేది ప్రజాభిప్రాయం. అమ్మా ఇప్పుడు ప్రజాభిప్రాయమని మీరు మీ అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా చెప్పొద్దని రిక్వెస్ట్. ప్రజాభిప్రాయం జన అభిప్రాయం మాత్రమే మా జర్నలిస్ట్ సోదరులు అడుగుతారండి. అది అది మీ అభిప్రాయంగా నేను భావిస్తా ఉన్నాను. మీరు ఎలా అనుకుంటారండి గ్రౌండ్ రియాలిటీ? మీరు ఎట్లా అనుకుంటారు ప్రజాభిప్రాయం అని? నేను మీ అభిప్రాయం అనుకుంటున్నా. గ్రౌండ్ లెవెల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించారు శర్మ. నేను గ్రౌండ్ లో పనిచేస్తాను, గ్రౌండ్ లో ఉండే ఎమ్మెల్యేను, ప్రజల్లో ఉండే మనిషిని. ప్రజలు ఏమనుకుంటున్నారో నాకు కూడా తెలుసు. కానీ హరీశ్రావు గారు, లెట్ మీ ఆన్సర్ దట్ క్వశ్చన్. హుజూరాబాద్ ఎన్నికల కోసమే కదా, దళితుల కోసమే తెచ్చారా? మరి సిద్దిపేట ఎందుకు ఇచ్చారండి? హుజూరాబాద్ మధ్యలో ఎందుకు ఇచ్చారండి? ఓవరాల్ గా ఎవరికి న్యాయం జరగలేదని దళిత బంధు దళితులే చెప్తున్నారు కదా తెలుసు. ఎందుకంటే దళిత బంధు హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తం, హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం మీరు దగ్గరుండి ఎంపిక చేశారు. అట్లాగే పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వము ఉప ఎన్నికలో జరగాలి లేదంటే ఏదైనా ఎన్నికలు వస్తే తప్ప. ఇప్పుడు హుజూరాబాద్ కు సంబంధించి చూద్దాము. ఎన్నికల క్వశ్చన్ వచ్చింది, అక్కడ క్వశ్చన్ వచ్చింది, నాలుగో క్వశ్చన్ వస్తుంది. ఎన్నికలు వస్తేనే తప్ప ప్రభుత్వానికి స్కీమ్లు, అలాగే హుజూరాబాద్ కు సంబంధించి మా ఫైనాన్స్ మీటింగ్ డిపార్ట్మెంట్ మీటింగ్ లో కూడా చాలా సార్లు నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా నేను తీసుకుపోయాను. ఎఫ్ఆర్బిఎం నుండి తప్పించుకోవడం కోసమే కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణాలను తీసుకొచ్చింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకొరకే ఎఫ్ఆర్బిఎం లో కోత పెట్టామనేది ఈ రోజు. కేంద్రానికో నీతి, రాష్ట్రానికో నీతి ఉంటుందా? మీరు మాత్రం అడ్డుగోలుగా కేంద్ర ప్రభుత్వం మీ ఇష్టం ఉన్నట్టు తెచ్చుకోవచ్చు. మీరు చేస్తే ఒప్పు, రాష్ట్రాలు చేస్తే తప్ప. ఒకవేళ కార్పొరేషన్లు ఏవైనా తీసుకుంటే అవి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అవసరాల కోసం తీసుకుంటారు. ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది, మనం వడ్లు సేకరించి ఎఫ్సీఐకి ఇస్తే ఓ 6 నెలలకో సంవత్సరానికో ఎఫ్సీఐ వాళ్ళు డబ్బులు ఇస్తారు. రైతుకు సంవత్సరం తర్వాత డబ్బులు ఇస్తామంటే వీలైద్దా? సో తాత్కాలికంగా ఆ కార్పొరేషన్ డబ్బు బ్యాంకు దగ్గర తీసుకుంటుంది, 3 రోజుల్లోగా వడ్లకున్న పైసలు రైతులకు ఇస్తాం, ఈ తర్వాత ఎఫ్సీఐ ఇచ్చిన తర్వాత మనం తిరిగి బ్యాంకులకు చెల్లిస్తాం. ఈ లోపు మిత్తి ఏదన్న మీద పట్టి ఆ మిత్తిని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మీరు పదే పదే చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం అందట్లేదు, కానీ బీజేపీ నేతలు చెప్తున్నారు ఇక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ లో కావచ్చు, పింఛన్లు ఇచ్చే విషయంలో కావచ్చు, అన్నిట్లో కేంద్రం చేసేటటువంటి సాయం ఉందని చెప్తున్నారు. కానీ మీరు కొన్ని మోడీ బొమ్మల్ని కూడా తన్నుతున్నారు వేదికల మీద, వాళ్ళ అవసరం లేదు అనే విధంగా. లేదు, మేము స్ట్రైట్ గా నేను చెప్తా ఉన్నా కదా, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళే ప్రతి రూపాయిలో మనకు వచ్చింది 45 పైసలు మాత్రమే. నంబర్ 1, ఐఎమ్ స్ట్రైట్ ఐఎమ్ టెలింగ్, బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని 35,000 కోట్లు ఆపింది నిజమా కాదా? ఐ వాంట్ ఎ స్ట్రైట్ ఆన్సర్ బికాజ్ ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్. మాకే లెటర్ వచ్చింది, మీరు ప్రొఫార్మా కూడా పంపారు మాకేమని, ఈ ప్రొఫార్మాలో మీటర్లు ఇన్ని రోజుల్లోగా పెడతామని దీంట్లో కింద సంతకం పెట్టి మాకు పంపండి అని మాకు వచ్చింది. మేము సంతకం పెట్టలేదు, ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో చెప్పారు. నా గొంతులో ప్రాణం ఉండగా తెలంగాణ రైతు బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టను అని కేసీఆర్ చెప్పారు. అందువల్ల పక్క రాష్ట్రాలు పెట్టినే డబ్బులు తెచ్చుకున్నారు, మేము తెచ్చుకోలేదు. వెనుకబడిన జిల్లాలకు 4 గంటల నుంచి డబ్బులు ఇయ్యింది నిజం కాదా? ఎఫ్ఆర్బిఎంలో ఏకపక్షంగా 34,000 కోట్లు ఆపింది నిజం కాదా? ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన ఈ దేశంలో ఫస్ట్ టైం 5,300 కోట్లు ఆపింది నిజం కాదా? ఇవన్నీ నేను లెక్కలు ఆధారాలతో సహా గతంలో ప్రెస్ మీట్లు పెట్టి కూడా డిమాండ్ చేసినాను, ఏ రోజు చెప్పలేదు. మా మీటింగ్ జరుగుతూ ఉంటాయి, ఢిల్లీలో జరిగిన మా ఫైనాన్స్ మీటింగ్ డిపార్ట్మెంట్ మీటింగ్ లో కూడా చాలా సార్లు నిర్మలా సీతారామన్ దృష్టికి